ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ అనే సినిమా డిస్నీ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా కొందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే ఓకే పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా స్టోరీ, హీరో ఒక లాయర్, ఆయన సొంతంగా కేసుల కోసం వెతుకుతూ ఉంటాడు కానీ దొరకవు. ఇక తర్వాత యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని తెలుసుకుంటాడు. అందులోకి హీరో ఎలా వెళ్ళాడు, తర్వాత ఏమైంది అనేది సినిమా. సినిమా స్టార్ట్ చేయడమే ఫన్నీ నోట్తో బాగా స్టార్ట్ చేస్తారు. ఇక తర్వాత కూడా సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, సక్సెస్ అవ్వడం కోసం ఆయన చేసే పనులు ఫన్నీగా ఉంటూ బాగానే అనిపిస్తాయి. ఇక ఫస్ట్ హాఫ్ అంతా అలానే ఇంట్రెస్టింగ్ గా బాగానే ఉంటుంది. ఇక సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా ముందుకు వెళ్తున్న ఫీల్ అయితే రాలేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే దాంట్లో ముందుకు వెళ్ళాలనుకునే హీరోకి ఏవేవో అడ్డంకులు ఉంటూ ఉంటాయి. వాటిని సాల్వ్ చేసుకుంటూ హీరో ముందుకు వెళ్ళాలనుకుంటాడు. అలాంటి టాపిక్స్ సంబంధించిన ఇంట్రెస్ట్ అయితే నాకు అస్సలు లేదు. దానివల్ల అక్కడ వచ్చే సీన్స్ ఏమీ నాకైతే బాగా అనిపించలేదు. ఇక సినిమా ముందుకు వెళ్లే కొద్దీ హీరో క్యారెక్టర్ ఎమోషనల్ లేకుండా తయారవుతుంది. ఇక సినిమాలో కొన్ని చోట్ల ఎమోషనల్ పండించడానికి స్కోప్ ఉన్నా హీరో సైడ్ నుంచి కథ జరుగుతుంది కాబట్టి వాటిని అస్సలు పట్టించుకోలేదు. ఇక సినిమా మొత్తం కథ హీరో మైండ్ వాయిస్తో వస్తూ ఉంటుంది. అది స్టార్టింగ్లో బాగున్నా అస్తమానంలో అలాగే రావడంతో కొన్ని చోట్ల ఇరిటేషన్ అయితే వచ్చింది. ఇక సినిమాకి ఇచ్చిన ఎండింగ్ అయితే పర్వాలేదు అనిపించింది. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్లో ఆ సెటప్కి సంబంధించిన విషయాలు నాకు సరిగ్గా తెలియకపోవడం వల్ల దేనివల్ల కానీ అంత బాగా అనిపించలేదు. ఇక ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.